వ్యతిరేకంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు మొత్తం అని కూడా చెప్పిన పరిస్థితి. రాకేష్ రెడ్డి గారు ఒక నిమిషం నమస్తే, ఒక నిమిషం ఇట్రాండి. ఏ ఎట్లా ఎలక్షన్స్ ఎట్లా చూస్తారన్న? తెలుగు నేల మీద తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి అధికారంలోకి రాలే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత మూడో పర్యాయం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది, ప్రయత్నం చేసి ఒక గట్టి పోటీ ఇచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం అంతిమం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండు, ఆ మేరకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బట్ ఒకటి మాత్రం వాస్తవం, గెలిచినా ఓడినా బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలో తెగింపు, పట్టుదల, పోరాటం ఉంటాయి. వి విల్ డెఫినెట్లీ ఫైట్ బ్యాక్. పూర్తి స్థాయిలో నమ్ముతున్నారా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, వాళ్ళు అధికార పగ్గాలు చేపడుతున్నారు నమ్ముతున్నారా? ఇప్పుడే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని ఎవరూ కాదనలేం కదా, ఎవరైనా కూడా మనం కాదనలేము. కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చిండు, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు పనిచేయాలి, పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కానీ ప్రాంతీయ పార్టీని అంత ఈజీగా తెలంగాణ ప్రజలు ఎట్లా వదిలిపెట్టుకుంటారు? ప్రాంతీయ పార్టీని వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది అనేది వాస్తవం కాదా? ఇప్పుడు వదిలిపెట్టుకుంటారని మీరు ఎట్లా అనుకుంటుండ్రు? ప్రజాస్వామ్యంలో గెలుపు ఒకసారి వస్తుంది, ఓటమి ఒకసారి వస్తుంది, రెండింటిని సమానంగా భావించాలి, రెండింటిని సమానంగా స్వీకరించాలి. సో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి కొత్త ఏం కాదు కదా, గతంలో అనేక ఎన్నికల్లో ఓడిపోయిండు, అనేక ఎన్నికల్లో గెలిచిండు. 10 స్థానాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు 88 స్థానాలకు వచ్చింది, మళ్ళీ 40కి వచ్చింది. కాబట్టి ఇది ఏది కూడా శాశ్వతం కాదు, అధికారం అనేది శాశ్వతం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈ 9.5 సంవత్సరాల్లో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేపట్టినటువంటి పనులు, అవి నర్సరీలు కావచ్చు, లేకపోతే విలేజ్ పార్క్స్ కావచ్చు, డంపింగ్ యార్డ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ప్రతి మండల కేంద్రం నుంచి గ్రామానికి డబుల్ రోడ్లు కావచ్చు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని చెట్లుగా పెంచడం కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, చేనేత మిత్ర కావచ్చు, చేనేత నేస్తం కావచ్చు, ఈ రకంగా అనేక పథకాలు పెట్టి కుదేలైతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని, కుదేలైతున్నటువంటి చేనేత రంగాన్ని కాపాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కామారెడ్డిలో కేసీఆర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు, ఎట్లా చూస్తారు దీన్ని? నేను అదే చెప్పిన మంత్రి కదా, ముఖ్యమంత్రి అదే చెప్పిన కదా. ఇప్పుడు ఎన్ని పనులు చేసినా కూడా ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అంటే 10 ఏళ్ళు పని చేసిన తర్వాత కొంత వ్యతిరేకత బిల్డ్ అవుతుంది. 2 టర్మ్స్ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, దాంట్లో భాగంగా ఈరోజు కొంత వ్యతిరేకత ఏర్పడ్డది. కాబట్టి పెద్దగా దాన్ని పెద్ద అంశంగా చూడాల్సి సీట్లు వస్తాయని ఊహించారా మరి? కాంగ్రెస్ కి దాదాపు 60 మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది, 70 కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తా ఉంది మనకి. ఎందుకు ఇన్ని సీట్లు వదిలిపెట్టుకుంటారు అంటే ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోయారు మీరు అంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడము, మీడియాని, 2 యూట్యూబ్ ఛానల్ని అద్భుతంగా మేనేజ్ చేయడం, మౌత్ టాక్ క్రియేట్ చేయడము, వీటిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, ప్రజల అభిమానం చూరుకునేటువంటి ఒక ప్రయత్నం చేసింది, ఆ మేరకి ఫలితం వచ్చింది. రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్లోకి పోయి ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీనో కార్పొరేషనో ఏదో ఒక స్థాయి ఉండేది కదా? ఇప్పుడు నేను ఇన్నేళ్ల పాటు 11 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు హ్యావ్ బీన్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఆపోజిషన్లోనే ఉన్నా, ఇప్పుడు మళ్ళీ ఆపోజిషన్కే వచ్చిన ప్రజల గొంతుగా నేను నా ప్రయత్నం చేస్తా, ప్రజల పక్షాన పోరాటం చేస్తా. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారం పోవచ్చు, నేను కేవలం అధికారం కోసమే రాలేదు. ఒక మెరుగైనటువంటి ఒక రాజకీయ పక్షము, ప్రజల కోసం పాకులాడేటువంటి ఒక పార్టీగా భావించి నేను ఇక్కడికి వచ్చిన. ప్రతిపక్షాలు ఉంటారా మళ్ళీ అధికార పార్టీలకు పోయే? 100% ప్రతిపక్షంలో ఉంటా, ప్రజల గొంతుకై నేను పోరాటం చేస్తాను. శుభాకాంక్షలు చెప్తున్నారా మరి కాంగ్రెస్ కి? 100% లేదా, అరే పబ్లిక్ ఉంటారా అంటే గెలుపును ఒప్పుకుంటారా ఇప్పటికైనా? అరే ప్రజలు గెలిపించిన తర్వాత నువ్వు నేనేంది నాకు అర్థం కాదు, నేనేంది మీ టీవీ ఏంది, ప్రజలే గెలిపించాలి కదా, డెఫినెట్ గా శుభాకాంక్షలు తెలియాల్సిందే. ఇది మొత్తానికి తెలంగాణ భవన్ లో రాకేష్ రెడ్డి గారు ఇటీవలే బీజేపీ నుంచి వచ్చిండు ఆయన, మొత్తానికి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ కావచ్చు, ఇటు హుజూరాబాద్ కావచ్చు, ఇటు గజ్వేల్, రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతున్నాడు, థర్డ్ ప్లేస్లో పోయిండు. హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి గెలవబోతున్నాడు అని కూడా అంటున్నారు. మొత్తానికి తెలంగాణ భవన్లో చూసుకున్నట్లయితే ఎలాంటి హడావిడి వాతావరణం అంటే
సింగిల్ 0.0% కూడా అధికారం వస్తుంది ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నామనే ఛాన్సులు కూడా లేకుండా మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎలాంటి అడావిడి కూడా మనకు కనిపించని పరిస్థితి సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఐదు డిక్లరేషన్లు వర్కౌట్ అయినాయి చూద్దాం ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పాత్ర ఎంతవరకు పోషిస్తుంది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉంటారా మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారా గెలవడానికి లేకపోతే ఎమ్మెల్సీ పదవిలో ఎంపీ పదవిలో కార్పొరేషన్ చైర్మన్లో సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వాస్తవానికి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు అధికార పార్టీలో రావడం సహజం కానీ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి మరి బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో పోయే ఛాన్స్ 100% ఉంది దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోతున్నారు అని కూడా సమాచారం ఉంది చూద్దాం దీని మీద పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా మనం కూడా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి రావాల్సి ఉంటుంది మన తొలి వెలుగుతో సో ఇది ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్న పరిస్థితి టీఆర్ఎస్ నాయకులంతా కూడా సర్దుకొని వెళ్తున్నారు ఒకసారి మాట్లాడదాం మనం గెల్లు శ్రీనివాస్ ఉన్నారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నమస్తేనా ఎట్లా ఏం నడుస్తుంది అన్న ఎట్లా చూడవచ్చు ఫలితాలని కాంగ్రెస్ పార్టీకి 63 సీట్లే ఆధిక్యంలో ఉన్నది పెద్ద భారీ ఏం లేదు కదా అంటే ప్రజలు మా మీద చాలా విశ్వాసాన్ని చూపించారు రాబోయే రోజులపై ప్రజల పక్షాన ఉంటాం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది వాళ్ళు అమలు చేస్తారు ఇట్లా అమలు చేస్తారా అమలు చేయరా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ అంతా బీఆర్ఎస్ పార్టీదే అంటే ఓటమిని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఫైనల్గా ఆల్రెడీ 63 క్రాస్ అయిపోయింది మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం 63 కదా ఇంకేనా ఎక్కువ వచ్చిన సీట్లు ఎక్కువ ఆధిక్యం కూడా లేవు కదా 70-80 సీట్లు 90 సీట్లు వచ్చే పరిస్థితి ఏం లేదు బీఆర్ఎస్ 45కి అయిపోయింది కదా బీఆర్ఎస్ 45కి అయిపోయినా రేపు చూద్దాం ఇంకా టైం ఉంది ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఎందుకు కాంగ్రెస్ మీ ఓట్లని కాంగ్రెస్ ఎందుకు డైవర్ట్ అయ్యింది సమక్షించుకుంటాం మేము ఇప్పుడు గ్రూప్ 1 టిఎస్పిఎస్సి సమీక్షించుకుంటాం అని చెప్పినా కదా సమీక్షించుకుంటాం లోపల ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మేమే తెలంగాణ తెచ్చిన మేమే ఇచ్చామని చెప్పి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఇయ్యలేదా ప్రజల పక్షం ఉంటాం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అధికారం కొత్త కాదు అధికారం పాత కాదు గతంలో ఓడిపోయిన సంఘటన కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది గెలిపోవటంలో మేము సహజంగా తీసుకుంటాం కేసీఆర్ గారు 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మనం ఎవరు మనం పొంగాల్సిన అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు మేము ఎక్కడ పొంగలే ప్రజలపై ఇప్పుడు కూడా ప్రజలపైన రేపు కూడా ప్రజలపైన ఉంటాం మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అధికారం ఉన్నా ప్రజల కోసమే అధికారం లేకున్నా ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది మా నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా పార్టీని రేపు దేశవ్యాప్తంగా విస్తృతం చేసే పనిలో మేము ఉంటాం మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా మీ దాంట్లో గెలిచిన ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్లో పోయే అవకాశం ఏమైనా ఉంటుందా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీని దాటిపోడు బీఆర్ఎస్ పార్టీతో ఉంటారు కేసీఆర్ గారితో ఉంటారు తెలంగాణతో ఉంటారు బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటారు ప్రాంతీయ పార్టీలని ఓడగొట్టడం అంత ఈజీ కాదు 15 పాలించరు కదా మీరు కానీ ఒక జాతీయ పార్టీ వచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం మనం కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పుకున్నాం కదా ఎందుకు ప్రాంతీయ పార్టీ ఈ స్టేజ్లోకి వచ్చిపోయింది 45 సీట్లకే పరిమితం అయిపోయింది ఎందుకు సహజంగా ప్రజలు మార్పు కోరుకున్నారేమో 15 మాకు అది అధికారం ఇచ్చారు కదా రేపు కాంగ్రెస్ పార్టీ అనేకమైన హామీలు ఇచ్చింది అమలు చేయలేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రేపు వాళ్ళు అమలు ఎట్లా చేస్తారో చూస్తాం ప్రజలు గమనిస్తారు కదా 2 నెలల్లోపే కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాఫ్ అవుతుంది చూడండి మీరు 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అవుతుంది మేము ఇవ్వదలుచుకుంటే కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇవ్వచ్చు ఇచ్చిన మేము అట్లా ఏమో పెద్ద హామీలు ఇవ్వలేము మేము అనే వాళ్ళు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు రేపు నెల రోజులలో తెలుస్తారు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా రేపు రాబోయే రోజులప్పుడు నెల రోజులపైనే కాంగ్రెస్ పార్టీ పాలైందని ప్రజలు చూడబోతారు నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు గ్రూప్ 1 రద్దు టీఎస్పిఎస్సి రద్దు అన్ని ఫెయిల్యూర్ అయిపోయింది ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం ప్రజల అనుభవం మేనిఫెస్టోలో ఏమున్నాయి అంశాలు ఏమున్నాయి మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి ఏం చెప్తారు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం ప్రజలు చెప్పినాం ప్రజల అనుభవం ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాలెండర్ అని చెప్పి ముందే అధికారం లేకముందే వాళ్ళు క్యాలెండర్ డిక్లేర్ చేశారు ఆ డేట్ వరకు వాళ్ళు నోటిఫికేషన్ లేకపోతే విద్యార్థులు ఊకుంటారా నిరుద్యోగులు ఊకుంటారా అధికారం ఎవరికైనా శాశ్వతం కాదు కదా మాకైనా శాశ్వతం కాదు ఈ దేశంలో ఎవరు కూడా శాశ్వతం కాదు మారుతుంటుంది వాళ్ళైతే అరవిగానే హామీలు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎట్లా అమలు చేస్తారో వాటి మీద రేపు పాలన కొనసాగుతుంది ఇంకా చాలా టైం ఉన్నది ఇప్పటికే ఇళ్ళకి పండుగ కాదు కదా రేపు మీరు చూడబోతాం నిరుద్యోగుల పాత్ర ఎంతవరకు ఉండొచ్చు ఇందులో నిరుద్యోగుల పాత్ర
దాదాపు 90% 20 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు రాలేదని వాళ్ళు చెప్తున్నారు. బస్సు యాత్రలు చేశారు నిరుద్యోగుల చేత. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ. రేపు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చూస్తాం కదా, మీరు చూస్తారు కదా. 2 లక్షల మీరు ఎందుకు చేయలేకపోయారు? 10 ఏళ్ళు ఉన్నారు కదా. మీ ప్రశ్నలేనా? మానసాలు ఉన్నాయా? వినాలి కదా, మానసాలు కూడా ఉండాలి కదా. 30 లక్షలకు కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇస్తుందా? ఇస్తా అని అడుగుతున్నా. ఇస్తా? మీరు ఇప్పిస్తారా? ఇప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ 30 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ ఇస్తుందా? అన్ని నోటిఫికేషన్లు క్రియేట్ చేస్తా, ఉద్యోగాల పోస్టులు క్రియేట్ చేస్తుందా? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని అడగండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నా మీరు? 60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. అవి కాకుండా కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏమి ఇస్తుందో మీరు చూడండి. 100% ఇవాళ నిరుద్యోగులకు లాభం చేసింది. ఉద్యోగాల భర్తీ కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. రేపు రాబోయే రోజులప్పుడు మీరు చూస్తారు. గడిచిన మా 10 ఏళ్ళ మా పాలనను ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ పాలన మీకు 2 నెలల్లోపటినే మీకు అర్థమైపోతుంది. నిరుద్యోగి ప్రవళిక సూసైడ్ చేసుకుందా? ఆమెకి వ్యక్తిగత వివరాలు లవ్ అఫైర్స్ అంటే ఒక్క నిమిషం. సో ఇది పరిస్థితి. ఇక కుండు మీద కారం చల్లాలా? చల్తా ఇప్పుడు. సో ఇది పరిస్థితి. గెలు శ్రీనివాస్ గారు వెళ్ళిపోతున్నారు. నిరుద్యోగులంతా కూడా ఒక్కటైపోయిన పరిస్థితి. 30 లక్షలకు పైగా నిరుద్యోగులు పగబట్టారు. ఎందుకంటే వాళ్ళు బస్సు యాత్రలని చైతన్య యాత్రలని ఇవన్నీ తీసుకుపోయి గ్రామ స్థాయిలో తిరిగిన పరిస్థితి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా జరిగినవి వాస్తవాలు. కాంగ్రెస్ పార్టీ సరే అధికారంలోకి వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. వాళ్ళైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారంట. నిరుద్యోగులకు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళైతే ఏం చేయలేదని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మాట్లాడుతుంటే క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పలేని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. సో అవన్నీ వాస్తవాలు, అవన్నీ పక్కన పెడదాం. అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. చూద్దాం కెమెరా పర్సన్.